ప్రకాశం జిల్లా కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ కళాశాలలో రెండో బ్యాచ్ విద్యార్థి మరియు ప్రస్తుత కనిగిరి చైర్పర్సన్ అబ్దుల్ గఫూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల లెక్చరర్ గూడూరి రాజేంద్ర బాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను గౌరవించండని, వారి రక్తమాంసాలతో చెమటొచ్చి మీకు సౌకర్యాలు కల్పిస్తున్నారని, అలాగే సెల్ ఫోన్ వాడకం తగ్గించి సత్ప్రవర్తన కలిగి ఉండాలని అన్నారు. అనంతరం కనిగిరి చైర్పర్సన్ గఫార్ ని సాలువాతో అధ్యాపకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిడిసి చైర్మన్, సిపిడిసి సభ్యులు, అధ్యాపకులు స్వర్ణబాబు, ఆర్కే, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. మన వంతు మనం సహాయకారులుగా ఉండేటట్లు పాటుపడాలి. విలువలంటే అధ్యాపకులు చెప్పినట్టు శ్రద్ధగా వినడము, న్యాయము, ధర్మము అనేటువంటి సూత్రాలను పాటించడము, ఇవన్నీ అవగలింపు చేసుకుని మీరు విద్యాభ్యాసం అనేటువంటిది చేయాలి. గురువులను గౌరవించడం మీరు మొదట నేర్చుకోవాలి. మీకు విద్యాబోధన చేసేటువంటి గురువుల్ని గౌరవించడం ఎంతో అవసరం. విద్య అనేది ఒక విద్యార్థికి పరిపూర్ణ వికాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వగలగాలి. ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించేదే విద్య. అలాంటి విద్యను నేర్పే బాధ్యత ఎన్నో ఆశలతో, పేదరికంతో, విభిన్నమైన కుటుంబ నేపథ్యంతో వచ్చే పిల్లలందరినీ దగ్గరికి తీసి మనమే విద్యను నేర్పించాలి. అది మన బాధ్యత. ఆ బాధ్యతను మనం తప్పనిసరిగా నిర్వర్తించాలి. అలాగే మరి ఈ డిగ్రీ కాలేజీకి నా వంతుగా నగర పంచాయతీ చైర్మన్ గా కానివ్వండి, నా వంతుగా ఎలాంటి అవసరం ఉన్నా నేను ప్రతిక్షణం అందుబాటులో ఉండి నేను మీ సహాయం అందిస్తాను. అలాగే మన మిత్రుడు గట్టిగా చెప్పేసి చెప్పాడు, ఆల్రెడీ పైప్ లైన్ ఉందని చెప్పారు. అది ఈ రోజు అయ్యగారు పంపించి ఆ పైప్ లైన్ పరిశీలించి ఆల్రెడీ పైప్ లైన్ ఉంటే మళ్ళీ రెక్టిఫై చేయడం కానివ్వండి, పైప్ లైన్ లేకుండా ఉంటే దాన్ని ఏం చెప్పి విచారించుకుని నేను చెప్తాను మీకు చెప్పి త్వరలో మంచినీళ్ళు వచ్చేదానికి నేను పనిచేస్తాను చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా, ఎందుకంటే ప్రాంతం పేదరికం ఉన్న ప్రాంతం ఇది, మన తల్లిదండ్రులు అందరూ కూడా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు, అందరూ కూడా కష్టపడి చదివి ఈ ప్రాంతానికి మంచి పెద్ద కాలేజీ కానివ్వండి, మీ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, అందరికీ మంచి పెద్ద ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులు చెప్పగలరు, అలాంటి సిచ్యువేషన్ లో నుంచి ఒక్కరున్నా చెప్పగలగడం అంటే చాలా గొప్ప విషయం. అందుకని అలాంటి స్థితిలో నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరైనా సరే, నాది విద్యార్థి అంటే గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా సరే ఉపాధ్యాయుడు తన బిడ్డల్లాగా ఫీల్ అవుతారు. మా ప్రాపర్టీస్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు కాదు, టీచర్ యొక్క ప్రాపర్టీ ఎవరంటే ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే. కాబట్టి స్టూడెంట్స్ ని ఎవరైనా సరే ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్లాలని చెప్పేసి కోరుకుంటారు. అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలోకి, శిఖరాల్లోకి వెళ్లాలని నేను కూడా ఆశిస్తున్నాను. తర్వాత